నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1972-73 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు 4 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన సైకిల్ స్టాండ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాలలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న 1972-73 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులను పాఠశాల సిబ్బంది సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సైకిల్ స్టాండ్ దాతలు సోమవారపు జనార్దన్ రెడ్డి, సోమవారపు రవికుమార్ రెడ్డి, సీలింగ్ ఫ్యాన్ల దాత ఆదిశంకర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధినేత వంకి పెంచలయ్య, టేబుళ్ల దాతలు దేవాళ్ల శ్రీనివాసులరెడ్డి, వాసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, అంకయ్య, శోభన్ బాబురెడ్డి, ప్రభాకర్, ఎర్రంరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంఈఓ నాగపద్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల మరియు దేశం మూలల కూడా అనేక ప్రాంతాల్లో ఒకసారి చూద్దామని చెప్పి పాఠశాలకు రావడం గతంలో వచ్చిన తర్వాత పాఠశాలలో ఉండేటువంటి యొక్క వస్తువులు ఈ పాఠశాల వలన మా విద్యా జ్ఞానము పెరిగింది. మేము ఏదో విధంగా పనులు చేసుకుని జీవితాన్ని సాగించగలిగినాం. 10 మందికి ఉపయోగపడిగా పడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కన్నతల్లి లాంటి పాఠశాలకి ఏదో కొంత తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ 72-73 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎంతో అభిమానంతో ఒక త్యాగం వీళ్ళేంత వరకు ఈ వయసులో ఎట్లా ఉంటుందంటే 72-73 బ్యాచ్ అంటే ఇప్పుడు 67-68 సంవత్సరాలు ఉంటాయి, దాదాపు 65 పైన 70 లోపు ఉంటారు. ఈ వయసులో రిటైర్డ్ అయిపోయి రిలాక్స్ అయ్యేటువంటి వయసులో పాఠశాలకి ఆదుకోవడానికి కన్నతల్లిని ఆదుకున్నట్లుగా పాఠశాలను ఈరోజు ఆదుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 72-73 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకరికి పెట్టాలనేటువంటి ఆలోచన, ఏదన్నా ఒకరికి సహాయం చేయాలన్నటువంటి కోరిక, ఇవన్నీ కూడా చదువుకున్న దశ నుంచి అలవాటు అయి ఉంటాయి వీడికి. లేదంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని బాధ్యతలు కూడా వీళ్ళంతవరకు తీర్చుకొని ఉంటారు, బాధ్యతలు అన్నీ అయిపోయి ఉంటాయి కదా. ఈ గవర్నమెంట్ ఆధారపడి ఉండాల్సిన దశలో దాదాపు ఇంత ఖర్చు పెట్టి దాదాపు మొత్తం 4 లక్షల వరకు పాఠశాలకి ఈరోజు వాళ్ళు డొనేట్ చేసి మనందరం కూడా ఎన్నో రకాల వస్తువులు కల్పిస్తున్నారంటే వాళ్ళు యొక్క ఇక దానశీల గుణానికి మనందరం కూడా ఈరోజు వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పాలి. ఈ పాఠశాల ఎప్పటికి కూడా మన పాఠశాలలో మన సొంత డబ్బులు పెట్టి ఒక సైకిల్ స్టాండ్ నిర్మించగలమా నిర్మించగలమా చెప్పండి ఒకసారి. సైకిల్ స్టాండ్ అందరికి కూడా ఈరోజు దాదాపు 3 లక్షల వరకు దాన్ని ఖర్చు పెట్టారు. ముఖ్యంగా మన సోమవారం జనార్దన్ రెడ్డి గారు మనిషి వేగం, మనసులో త్యాగం చూడండి. ఆయన ఎంత వేగంగా ఉన్నాడో ఒకరోజు పాఠశాలకు వచ్చారు, సార్ మీకేం కావాలి మీరు హెడ్ మాస్టర్ గారా అని అడిగారు. అవును సార్ అన్నారు. సార్ మీకేం కావాలి చెప్పండి 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 అని చెప్పి మా సార్ మాకు దాదాపు గవర్నమెంట్ ఇచ్చిన పెన్సిల్ 60-70-80 వరకు మూల పడిపోయి ఉన్నాయి, మనం పిల్లలకు కూడా ఉపయోగకరంలో లేకుండా ఉన్నాయంటే ఓకే అవి కూడా చేస్తాం, ఇంకేం కావాలి మీకు అన్న అంటే ఎంత వేగాలు తగ్గట్టుగా పెట్టేటువంటి గుణం ఎంత అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా, ఎంత అవుతుందో ఎంత అవుతారో వీళ్ళు మనం చెప్పిన తర్వాత మనం చేయగలమా లేదా అనేటువంటి ఆలోచన కూడా ఆలోచన లేకుండా చేయడం చూడండి. ఎంత ఇలాంటి విద్యార్థులు మన పాఠశాలలో చదువుకొని పోయినందుకు మనం అందరం కూడా గర్వపడలేడు. ఒక సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ పాఠశాల. దీంతో పాటు మన శ్రీనన్న దేవాల శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 2.5 నెలల సెలవుల్లో చూస్తున్నాయి, దాదాపు 2.5 నెలల ఈ పాఠశాలలోనే ఉంటూ ఎప్పుడు పాఠశాల గురించి ఆలోచన చేస్తూ ఆయన పొలంలో కూడా పనులు చాలా నష్టపోయాడు. ఆ నాట్లు వేసుకోలేక ఇక్కడ పనులు కాక ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా రే బాబు
కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నగారిని వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ పనిలో నిలిపి దగ్గరుండి ఈ పనులను జయించాలి. చేసే పనిని మళ్ళా మళ్ళా మనం ఏలు పెట్టేటువంటి పరిస్థితికి రాకూడదు అని చాలా అంకిత భావంతో పనిచేయడము, తన పనులను కూడా వదులుకొని పనిచేయడము. దీంతో పాటు ఆయన అంటే అందరికి నమ్మకం, ఈ బ్యాచ్ అందరికి కూడా నమ్మకం ఉన్నట్టున్నది. ఒక సేనయ్య అయితే ఈ పాఠశాలలో మనం ఉన్నా లేకపోయినా కార్యక్రమం చేయించగలడు, దగ్గరుండి ఆయన పనులు వదులుకునే చేయగలడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయన మీద వదిలిపెట్టారు. చూడ ఎంత ఈరోజు ఆ సైకిల్ స్టాండ్ చూస్తామంటే ఎంత చక్కగా ఉంది, అసలు ఆ పాఠశాలకే వంది తెచ్చిలాగా ఉన్నది. ఒకసారి అది గమనిస్తే అసలు మన పాఠశాలైనా మనం ఇంత చేసుకోగలమా, మనం ఎన్ని ఇంత 2-3 లక్షలు పెట్టి మనం ఏం చేయగలం, ఎప్పుడు అవుతుంది మన పని మనలాడుతుంది. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండ, ఆ ఉన్నటువంటి గోడల మీద ఉన్నటువంటి రంగులు కానీ మన పూడి ప్రసాద్ సార్ ఒకసారి అందరూ ఆయనకి కరతాళతాళం చేయాలి. చూడండి ఎంత ఆలోచన విధానం చేశాడు. ఆయన ఆ రేకుల్లో కూడా ఒకటి మిగిలింది సార్ అని కిషన్ అన్న అన్నాడు. మీకేమన్నా అవసరమా అడిగితే దాదాపు దానికి 10,000 దాకా మళ్ళీ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది పాఠశాల. అంటే మనకి ఎందుకులే, మనకి ఎక్కడ వస్తుంది బడ్జెట్ అని వేరే వాళ్ళు మనం మన బ్యాచ్లను అడగాలనా వాళ్ళని అడగాలని అనకుండా చేసేద్దాం తర్వాత అటెండ్ చేద్దాం అనేటువంటి ఆలోచన. దాదాపు 54 బెంచీలు దాదాపు ఒక్కొక్క బెంచ్ 1500 అయింది, దాదాపు 1,00,000 రూపాయలు పైన అయ్యాయి. వాళ్ళందరినీ పెంచుకొని వచ్చి పెయింట్లు వేసి వాళ్ళ పొలంలో పనిచేసే మనుషుల చేత ఎక్కువ చేయించాడు. చాలా మంది వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అన్ని చేసి రోజు పెయింట్ కూడా 72-73 బ్యాచ్ అని ఘనంగా అటెండెడ్కి ఎప్పటికీ కూడా చెరిగిపోయిన విధంగా మన పాఠశాలకి చేసి అందించినటువంటి ఈ బ్యాచ్కి మనందరం కూడా రుణపడి ఉన్నాం. ఈ పాఠశాల ఎప్పుడు మీ యొక్క సేవల్ని మర్చిపోండి సార్, అందరూ కూడా చల్లగా ఉండాలా, మీరందరూ ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. సరే 50 సంవత్సరాల తర్వాత సరిగ్గా పిల్లలందరూ కలుసుకోవాలనే కోరికతో ఆ కోరిక మాకు 50 సంవత్సరాలు తీరింది. అది కొందరు మిత్రుల ప్రోత్సాహంతో కొంతమంది ఈ మిత్రులు చంద్రశేఖర్ గ్రూప్ క్రియేట్ చేసి అలా అందరూ కలవడం, ఈ ఫిబ్రవరిలోనే కలిసాం అందరం. అసలు 50 సంవత్సరాల దాకా కలిస్తే అసలు ఎంత ఆనందం, అందరూ తాతల్లో ఉండేవాళ్ళని పిల్లలు అంత వయసు మర్చిపోయి అంత సరదాగా నిక్ నేమ్స్తో పిలుచుకుంటూ ఆ రోజు సరదా గడిపారు. ఆ మెమరీ మేము వారం రోజుల వరకు మాకు బాగా గుర్తుండింది. సరే ఆ రోజు మనకి చదువుకున్న స్కూల్కి మన పాఠశాఖ ఏం చేయాలనే ఆలోచనతో మా పిల్లలు ముందుకొచ్చారు. నేను మా మిత్రుడికి సైకిల్ స్టాండ్ చెప్దామని మాత్రమే చెప్పాను నేను వాడికి. కానీ మా హెడ్ మాస్టర్ గారిని తీశారు. మా హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో ఏమో మా వాడికి, పక్క తీసుకు ఏం పాఠం చెప్పారో ఏమో, మా వాడు 3 కోరికలు ఒప్పుకొని వచ్చాడు. ఏంటి జన భారం కాదా అంటే నీకు ఏం పర్వాలేదో ఏమన్నాడు. తర్వాత చెప్పాడు అందరికీ భారం పడకుండా సైకిల్ స్టాండ్ వరకు 2.5 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టి మా మిత్రుడు జనార్దన్ రెడ్డి, ఇంకొక మిత్రుడు రవికుమార్ రెడ్డి వాళ్ళిద్దరే పెట్టుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒక ధన్యవాదాలు. అలాగే ఇంకొక మిత్రుడు మాకు జూనియర్ అయినా ముఖ్యమంత్రిలే కాదు ఈ స్కూల్లో చదువుకొని రూట్లోకి వచ్చి ఆదిశంకర విద్యా సంస్థలకి అధినాపైన ఆ పెంచిలే గారు, నేను ఒక మన పాఠశాలకు ఒక 50 ఫ్యాన్లు ఇస్తా ఉన్నారు, 50 ఫ్యాన్లు దాంట్లో మా మిత్రుడు అంకయ్య సహకారంతో పోయి తీసుకొచ్చుకొని బిగించగలిగాం అన్ని రూముల్లోనూ. మా కొత్త మిత్రులు అందరూ దాదాపుగా ఒక 54 ఇంచులు చాలా నీట్గా మంచి ఉట్టేసి చాలా బాగా తయారు చేసి ఇవన్నీ ఇచ్చాం మేము. నేను ఎంత ఖర్చు పెట్టినా ఎంత అవుతుంది ఎంత అడగకుండా మనం చేసే పని బాగుండాలా, 10 కాలాల పాటు బాగుండాలా, నీట్గా ఉండాలని నాకు పూర్తిగా సహకరించారు వాళ్ళందరికీ. నాకు సహకరించి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేను. ఇప్పుడు మేము సైకిల్ స్టాండ్ నిర్మించడం పెట్టి ఆయన వల్లే అంత అన్నం వచ్చింది. కేవలం చూసే వాళ్ళకి అవి బొమ్మలే కావచ్చు కానీ బొమ్మలు కావాలి, బొమ్మలు వేస్తూ దానికి ఉన్న మన అందరికీ ఒక మంచి మెసేజ్ రాశారు. పర్యావరణకి ఇచ్చేదేమి ప్రస్తుతానికి మనం ఏమైనా చూసుకోవాలో అవన్నీ మెసేజ్లు చూపిస్తూ చాలా అందంగా కలిసి ఆయనకి మా మిత్రులు అందరూ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు సార్ మీకు. అలాగే ఇప్పుడు
మేము ఆ రోజుని ఇచ్చిన మాట ప్రకారం మూడు హామీలు ఇచ్చే మా మిత్రులు మూడు హామీలను నెరవేర్చేశాం. మా డ్యూటీ అయిపోయింది, కానీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్కూల్ నుండి ఉంది. ఇది పిల్లలు ఫ్యాన్ ఏం చేయలేరు, బెంచీలు పిల్లలకైనా ప్రత్యేకంగా చెప్పేది నానా ఎత్తి తొక్కడం చేయడం ఎరగొట్టుకున్న గారు ఉంటే మీ తర్వాత 10 సంవత్సరాల పాటు తర్వాత ఇచ్చే పిల్లలందరికీ కూడా అవి కూడా క్లాసులో ఉపయోగించడానికి ఉపయోగపడతాయి. ఏ మనది మన నా మన అన్నట్టు మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే 10 తరాల పాటు వాళ్ళకు ఉంటుంది. ఈ ఇంత మంచిగా సైకిల్ స్టాండ్ ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ లేని లేదు పెట్టే మేము దీంట్లో. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాజువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీపై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.